Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Damn it, కథ అడ్డం తిరిగింది. ఇరుకన పడిన చంద్రబాబు. మా మేనిఫెస్టో చూడండి, మా పథకాలు చూడండి, కూటమికే ఓటు వేయండి అంటూ చంద్రబాబు చేస్తున్న ప్రచారానికి లాజిక్తో ఫుల్ స్టాప్ పెట్టారు వైసీపీ నేతలు. చంద్రబాబు నోరెత్తకుండా చేశారు. 2024 మేనిఫెస్టో గురించి మాట్లాడాలంటే ముందు 2014 అమలు చేసిన వాటి గురించి చెప్పాలంటున్నారు. ఒకవేళ ఆచార్య మొదలైతే చంద్రబాబు బూటకపు హామీలన్నీ వారి నోటి నుండే బయటకు రావాల్సిన పరిస్థితి. అదే జరిగితే ఆయన్ను ఇంకెవరూ నమ్మరు. అందుకే ఆ ప్రస్తావనే తేకుండా తేలుకుట్టిన దొంగల్లా ఉన్నారు చంద్రబాబు అండుకో. 2019 తాను అమలు చేసిన హామీల గురించి చెప్పి ఆ మేనిఫెస్టో చూపించి ఆ తర్వాతే 2024 మేనిఫెస్టోని ప్రకటించానని ధైర్యంగా చెబుతున్నారు సీఎం జగన్. చంద్రబాబుకి కూడా అలాంటి ధైర్యం ఉంటే 2014 మేనిఫెస్టో బయటకు తీయాలి. ఆ మేనిఫెస్టో చూపించి అధికారంలోకి వచ్చిన తాను 5 అధికారంలో ఉన్నప్పుడు వాటిలో ఎన్ని హామీలు ఎంత మేరకు అమలు చేశారో చెప్పాలి. కానీ చంద్రబాబు ఆ పని మాత్రం చేయడం లేదు. అయితే వైసీపీ నేతలు వదిలిపెట్టడం లేదు. మేనిఫెస్టో గురించి మాట్లాడాలంటే ముందుగా 2014 హామీల గురించి చర్చ పెట్టాలని టీడీపీ నేతల్ని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే సీఎం జగన్ కూడా తన ప్రచారంలో చంద్రబాబు 2014 మేనిఫెస్టోని పదే పదే గుర్తు చేస్తున్నారు. ఆయన అసత్యపు హామీలపై కౌంటర్లు ఇస్తున్నారు. మాజీ మంత్రి పేర్ని నాని కూడా ఇదే విషయంలో చంద్రబాబుకి సవాల్ విసిరారు. చంద్రబాబుకి దమ్ముంటే 2014 మేనిఫెస్టోలో ఏమేం అమలయ్యాయో చెప్పాలన్నారు. డ్వాక్రా గ్రూపుల వారికి 14,000 రుణాలు, రైతులకు 84,000 రుణాలు మాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు వాటిని ఎంతవరకు అమలు చేశారో చెప్పాలని నిలదీశారు. జన్మభూమి కమిటీల పేరుతో పంచాయతీ వ్యవస్థను సర్వనాశనం చేసింది చంద్రబాబేనని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కూటమిగా ఏర్పడ్డామని, ఎన్డీఏలో కలిశామని చెప్పుకుంటున్న చంద్రబాబు మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా, రైల్వే జోన్, విశాఖ స్టీల్ ప్లాంట్, కడప స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు విషయాలు ఎందుకు పొందుపరచలేదో చెప్పాలన్నారు పేర్ని నాని. ఏపీలో 10% మాత్రమే పెరుగుతున్న రాష్ట్ర ఆదాయాన్ని బట్టి సీఎం జగన్ మేనిఫెస్టో రూపొందించారని చెప్పారు పేర్ని నాని. కేవలం పథకాల కోసమే 2,00,000 అవసరమయ్యే విధంగా మేనిఫెస్టో రూపొందించిన చంద్రబాబు ఆ డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారో, ఏ విధంగా అమలు చేస్తారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. వైసీపీ లాజిక్తో టీడీపీ పూర్తిగా ఇరుకున పడిపోయింది. 2014 ఇచ్చిన హామీలు మరోసారి ప్రజలకు గుర్తు చేసి ఇరుకున పడడం ఎందుకని సైలెంట్గా ఉండిపోయింది.